నీలో ఏదో ఆటోమేటిక్ మెషిన్ ఉంది. నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది? నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను? అందుకే నీ లోపలున్న ఆటోమేటిక్ మెషిన్ పీకేస్తా. సూపర్, ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పవాడు. మన వాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు, వాడప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేస్తాడు. రాంబాబు, నేను బొమ్మని కాదు గంగారాంని. అయ్యి, నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా? అమ్మా బొమ్మ నడుస్తుంది, అమ్మా బొమ్మ నడుస్తుంది. ఏమిటండి అరుపులు? బొమ్మ నడుస్తుంది చూడు. రై గంగారాం, అమ్మ వచ్చింది, చెప్పు. ఓం పట్ స్వాహ చెప్పు. రాంబాబు, నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది. ఏంట్రా ఇదంతా? కాదమ్మా, ఇంతకు ముందు మాట్లాడింది, నడిచింది కూడా. ఒరే రాంబాబు, పగలంతా నీగోలతోనే సరిపోయింది, రాత్రిపూట అన్న మనశాంతిగా పడుకోనివరా? అబ్బా, నేను చెప్పేది నిజమమ్మా, నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోరు మూసుకో, సౌమ్యకి చెప్తాడంట. సౌమ్యకి, వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికా? అమ్మా నోరు మూసుకుని పడుకో. దాన్ని ఏం చేస్తున్నావే? దాన్ని బీరులో పెట్టి తాళవేకు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. గాడిదా, భయపడదా? తెక్కలగొన్నా, వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు రా నీకు. నా కర్మ అవును. నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా, నాకు తిట్లు తప్పేవి. ఇప్పుడు మాట్లాడు. ఓం పట్ స్వాహ మాట్లాడు. రాంబాబు, ఆడపిల్లలా మాట్లాడుతున్నావు, నీకు మిమిక్రీ కూడా వచ్చా? ఎందుకు పిలిచావు? పిలిచింది నేను కాదు, ఎవరో ఫిగరు. రాంబాబు, ఓ లక్ష్మి, నా లక్ష్మి, అది ఫిగర్ కాదు, నా లవర్ లక్ష్మి. అవును, నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతిలో చెప్పా. గోల్టాకు నీకోసమే తెచ్చాను. చిచ్చి, అది ఆడాళ్ళు పెట్టుకుంటారు, మగాళ్ళు పెట్టుకుంటారా? నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు? అంటే నన్ను ఆడంగి విధవా అంటావా? నిన్ను నీకంత సీను లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో. బొమ్మగారు వదిలిపెట్టి నువ్వు రారా బాబు? వచ్చి చెప్తా చెప్పు. ఈ గోరింటాకు మందారంలా పండిందనుకో, అమ్మాయిలకైతే మంచి మొగుడు వస్తాడు, మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళం రావాలి కదా. అందుకే ఇది నీ చేతికి పెడతాను, పండిందనుకో. అనుకోవడం ఏమిటి, గ్యారంటీగా పండుతుంది? నువ్వేనా పెళ్ళాని అయిపోతావు, కావాలంటే పెట్టి టెస్ట్ చేసుకో. అడుగు మావ, ఫాలో మీ. మీ నాన్న కోల సత్యం, ఇప్పుడు ఎలా లోపలికి వెళ్దాం పదా. మీ అమ్మ ఉంటుందేమో. అవును, అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పదా. రా పదా. ఒరే రాంబాబు, ఆగండి రా. ఎలా కొడతానో చూపిస్తాను, దమ్ము ఉంటే బయటికి రారా. ఇదిగో దమ్ము, త్వర కొట్టుమా. ఏంటి జోక్లా, నాతో రా. నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లడ్ వచ్చేదాకా కొడదాం. అయితే పదమా. నాడు ఎక్కడుందో చర్చ్? చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా, అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను అన్నది ఆ చర్చ్ కాదు, మరి వెతకమని. అసలు వాళ్ళిద్దరు లోపలికి వచ్చారా అని. మావా, నీకు సైట్ ఉందా? పవర్పేట లో ఉందిలే. నేను చెప్పేది ఆ సైట్ కాదు, నీ కళ్ళకున్న సైట్ గురించి. వాళ్ళిద్దరు లోపల రావడానికి నీకు చూపించారు కదా, ఈ బొమ్మ ఒకటి, ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు. మావా, నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు. అయితే వెతుకు. నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో, పట్టానంటే ఫిలమెంట్ ఊడిపోద్ది. ఏం పర్వాలి. అలా పడిపోయా అంటే అల్లుడు, నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయారంటావా? నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి, ఇంకాసేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు. నీ కొడుకు నా కూతురు అటకెక్కించాడు, ఇంకా చూస్తావంటే నువ్వు ఎక్కుతాను మా మళ్ళీ పడవు. సరే ఇప్పుడేమంటావు? లక్ష్మి ఈ ఎడం చేతి కూడా గోరింటాక పెడితే ఉప్పని. గోరింటాక కరివేపాక, నీ చేతి గోరింటాక ఒకటి. మెల్లిగ మెల్లిగ. రే రాంబాబుగా, నాకు లోపల లంగోటం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు, లేకపోతే నిచ్చిన ఎక్కువ వచ్చి నీ ప్రాణం తీసేవాడిని. ఇంకా నిలబడవే,
ఒకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. గుర్తులేనాడ, దాంతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. చెబుతా చెబుతా ఓం ఫట్ స్వాహ. పెరగదు కదా అమ్మాయి. అయ్యో మామా, నాకి ధనార్థన్ సేట్ ఉన్నాయి, ధనార్థన్ సేట్. అరే ఓ దగాచెన్, అందు అయిపోయిన నయా బాటలు నానా అభిలాయజీ, ఎలా నీకు అంతూ చూస్తాయి. అరే ఓ షారూక్ ఖాన్, ఇప్పుడు నోరు బంద్ అయిపోయి ఆ రోజు రామ్ బాబు చూసి రెచ్చిపోయినాయి, రెచ్చి చాలా మందు సీసా. అచ్చా దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి, అది ఎక్కడ? అచ్చా నువ్వు ఇక్కడ ఉన్నాయి, అదేవో సైతాన్, నువ్వేంటే వాడికి అంగ్ల కొత్తగా చేయి తేరి సాలే. సచిన్ టెండూల్కర్ బౌండరీకి కెట్లా ఉన్నాయి, నువ్వేమిరా సాలే సన్యాసి లేక పూజ చేసా. కొడక ఈ గంగారాం నే తంతావురా, నీ ప్రాణాలు తీస్తానరా. అబే సాలే, నా చేతుల్లో వీడు చచ్చాడు. ఓం ఫట్ స్వాహ. సేటు జనార్దన్ సేటు, ఏ సేటు గంగారాం, జనార్దన్ సేట్ మీదకి ఎక్కి నువ్వేం చేస్తున్నావు? క్లోజ్, నీ శత్రువు నా చేతుల్లో చచ్చాడు. ఓం ఫట్ స్వాహ. అయ్యో బాబోయ్ చచ్చిపోయాడు. ఏ గంగారాం ఎందుకు చంపేశావు, అసలు నీకు బుద్ధుందా? వాడు నన్ను కాలుతో తన్నాడు, అందుకే వాణ్ణి చంపేశా. పక్క లక్ష్మి, మరో పక్క పంపులు బిల్డప్, ఈరోజు ఎవరు తత్రమై ఉంటుంది అడుగుదాం. పంతులు గారు, ఇవాళ తత్రం ఎవరికి పెడుతున్నారు? తిరుమేమిటయ్యా అంటే, ఇవి తత్రం ఏర్పాట్లు కావా? నిశ్చితార్థానికి తదినానికి తేడా తెలియని వాడివి, నీకెవరిచ్చారా పోలీసు ఉద్యోగం? ఇవాళ నూకరాజు గారి అమ్మాయి నిశ్చితార్థం. నిశ్చితార్థమా? ఎవరితో? నీతోనే అల్లుడు. నాతోనా? అవును. మావా ఎంత మంచి మాట చెప్పావు. అది సరే, ఈ టీవీఎస్ ఎక్కడిది? మొన్న ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు మిగిలింది, ఈ రోజు నీకు నిశ్చితార్థం కదా, ఈ కానుక నీకు ఇచ్చి త్రిల్లు చేద్దామని. మావా ఇది నన్ను చూసిస్తున్నావా, నాకు వచ్చే డబ్బులు చూసిస్తున్నావా? చదువు, అవే మాట్లాడు. నేను ఎన్నిసార్లు చెప్పాను నేను డబ్బు మనిషిని కానండి.
మావా ఏంటా సౌండ్? పిడుగుబడిని సౌండ్ వచ్చింది. అది పిడుగు సౌండ్ కాదు, పిస్టల్ సౌండ్. ఏదో సౌండ్. ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను. అనవసరంగా మెలకు వచ్చేసింది. మావా ఇదేంటి? నువ్వు పోస్ట్ మెన్ ఉద్యోగం చేస్తున్నావా, పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? చిచ్చి పోలీసు ఓడి పోయి ఉండి ఇదేంటి అని అడగడానికి సిగ్గులేదురా. ఇది తుపాకీలో ఉండే తోటారా సన్నాసి. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఈ గన్ ఎవరో పేల్చుంటారు. ఇప్పుడే వస్తా. ఏరా సార్, గన్ ఎవరు పేల్చారు? మేము పేల్చలేదు సార్. ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది? తూట బయటికి ఎలా వచ్చింది? చెల్లికి తాళం వేసుంటే మేము ఎలా పేలుస్తాం గన్ను? ఆ సంగతి ముందే చెప్పి ఉండొచ్చు కదరా ప్రియమైన రౌడీలు. అనవసరంగా నన్ను బాధి బాధి మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు. బాగా అలసిపోయారు, నిద్రపోండి. రేపు కలుద్దాం. గుడ్ నైట్. పార్టీ తీసుకో. థ్యాంక్ యూ. వాళ్ళు పేల్చలేదట. ఈ సంగతి వాళ్ళు నిన్ను పేల్చాక తెలిసిందా? పోలీసు ఓడిపోయిండి రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా? పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం, పోయి పడుకో. ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది? వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు. రాంబాబు నిన్నే. అబ్బా, కల్లో కూడా నువ్వేనా? రాంబాబు ఇది కల కాదు. కల కాదా? నేను బంగారాంని. నువ్వా? నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? అరవకుండా దగ్గరికి రా. అమ్మో, దగ్గరికి వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో. చెయ్యను, నిన్నొకటి అడగాలి. అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు. ఒరే, మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా? వద్దు వద్దు, నువ్వు లోపలికి రావద్దు, నేనే వస్తాను. చస్తానా గంగారాం? హత్య చేసింది నువ్వైతే, ఇరుక్కున్నది నేను. నువ్వే చంపావంటే ఎవరో నమ్మట్లేదు సరిగదా? నేను పిచ్చోడని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ముందు నీ గోలాపి హైదరాబాద్ కి ఎలా వెళ్లాలో చెప్పు. హైదరాబాద్ కా? అక్కడ ఎవరిని హత్య చేయాలి బాబు? హత్య చేయడానికి కాదు, అర్జెంట్ గా మలబారు బాబాని కలుసుకోవాలి. మలబార్ బాబానా? చాకోబార్ బాబాలాగా వాడేవడు? అవన్నీ నీకనవసరం. అర్జెంట్ గా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు. అమ్మా చెప్పను.
చెప్పను కాక చెప్పను. అది అలా దారికి రా. చెప్తాను కాని చెప్పే ముందు ఒక చిన్న విషయం. ఏమిటి? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు. అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో. వాళ్ళు నిన్నేమి చేయరు. ఎందుకో తెలుసా? నువ్వు బొమ్మవు కదా, బొమ్మని ఉరి తీయరు. నేను బొమ్మని కాదురా, గంగారాంని. మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు. ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యు. ఓం ఫట్ స్వాహా. వార్నియ, నీకు ఇంగ్లీష్ కూడా వస్తాన మాట. యు రాస్కెల్, సారీ, డోంట్ వేస్ట్ మై టైం. చెప్పు, స్టేషన్ ఎక్కడ? ఏగా స్టేషన్? రేయ్, నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి, గోదావరి, గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి. అలాగా అయితే బస్ స్టేషన్ ఎక్కడ? బస్ స్టేషన్? ఇక్కడ నుంచి బయటకి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది, అక్కడ నుంచి పర్లాంగ్ దూరంలోనే బస్ స్టేషన్. గుడ్, వెరీ గుడ్. ఓం ఫట్ స్వాహా. గంగారాం వెళ్ళదు, గంగారాం వెళ్ళిపోవద్దు. గంగారాం నన్ను ఇలా ఉరికంపలో ఇరికించి నువ్వు మాత్రం స్టైల్ గా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా? గంగారాం, గంగారాం, గంగారాం. ఒరేయ్ కోలా, నూకరాజు లేవండ్రా, పిలిచేది మిమ్మల్ని రా, తున్నపోతా నిద్రపోతే రండిరా, రండి. ఏంట్రా చివి కోసిన మేకల తోక పీకర కూతులారుస్తున్నావు? ఏమైంది? ముందు వాణ్ణి ఆపండి. ఎవరిని? ఆ బొమ్మని. అదే ఆ గంగారాం గండి, మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏడు బొమ్మ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా? అవును, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నడుచుకుంటూ పోయిందా? ఒరే, వాడు వెళ్ళిపోతున్నాడు అంటే పాటలు పాడతా వెంట్రా. ఆపు. ఇక్కడికి బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తారన్నాడు. అంతే కదా, నువ్వే వర్రీ కాకు. రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది. హాయిగా పడుకోమ్మా, రామా మనం పడుకుందాం. నేను చెప్తే వినిపించుకోరేంట్రా. నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది లక్ష్మి. ఓ మంచి పాట పాడవా ప్లీజ్. పాట పాడాలా? ఓం బగబుగే బగిని బాగోదరి బగవాసనే. చిచ్చి, నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతా పెట్టి. దినకర కిరణై వాసం అనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. అబ్బా లక్ష్మి, ఆ ఉంపట్ స్వాహ దరిద్రం నీకు కూడా వచ్చిందా? అవును, నీ బాడీ ఏంటి బొమ్మ బాడీ లాగా ఇలా చిన్నదైపోయిందే. అబ్బా, కొంప తీసి ఆ గంగారాం గాడి దాన్ని రాలేదు కదా? లేదు. నువ్వా? నేనే. మళ్ళీ ఎందుకు వచ్చావు? అయినా నువ్వేంటి నా మీద ఎక్కి కూర్చున్నావు? నేనేమన్నా యూనిఫామ్ బెడ్ అనుకున్నావా? దిగా, చెప్పేది నీకే, కామ్గా పడుకో. అబ్బా, నన్ను కొడతావా? సరే పడుకుంటాను. నువ్వు నన్నేం చెయ్యవు కదా? నిన్నేం చెయ్యను, ఒక్క మంత్రం మాత్రం చదువుతాను, అప్పుడు నా ఆత్మ నీలోకి, నీ ఆత్మ బయటికి. ఓం ఫట్ స్వాహా. అంటే ఆ జనార్దన్ సేట్లాగా నన్ను కూడా చంపేస్తావా? ఇదిగో నువ్వు నన్నేమి చేయలేవు, నా దగ్గర
ఆంజనేయ స్వామి సింధూరం ఉంది. ఇక నన్నెవరూ ఆపలేరు. ఓం ఐం భగపుగే భగిని భాగోదరి భగవాసనే ఓం హ్రీం క్లీం దినకర కిరణే నిజంగానే చావు మంత్రంలాగా ఉంది. లేవరా నా మెంచి చదువుతా.